రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటరావుపేట గ్రామంలో పర్యటించారు తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్. బొచ్చు పెంటయ్య ఇంటి నుంచి తుడుము చిన్నజంగ ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ హైమావతి రమేష్లకు 5 లక్షల రూపాయల పోస్టింగ్ పత్రాన్ని అందజేశారు. వెంకటరావుపేటలో ఇల్లు లేని పేదలను గుర్తించి 50 కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇల్లు కట్టిస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళికలు సిద్ధం చేసినాం, కానీ కరోనా రావడం ద్వారా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. కరోనా పోయింది కనుక ఈ వచ్చే సంవత్సరంలో తప్పకుండా మండలంలోని 100 మంది యువకులకి ఉద్యోగ వృత్తిని, వాళ్ళ యొక్క వృత్తిని, వాళ్ళ కుటుంబాన్ని, భార్య పిల్లల్ని పోషించుకునే విధంగా సహాయ సహకారముల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది నాయకులు ఓట్లు వస్తున్నాయని గ్రామాలలో వస్తున్నారు మిత్రులారా. ఒక్కసారి ఓట్లు లేకముందు మన గ్రామాలకి ఎవరు వచ్చారు? ఈ 3 సంవత్సరాల కాలమైంది ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యి 3 సంవత్సరాల కాలంలో ఏ రోజు ఏ నాయకుడు గాలీలలో తిరిగిండు, ఏ రోజు ఏ నాయకుడు మన కొరకు ప్రయత్నం చేసిండు, లీడర్ అన్నటోడు గల్లీలకు ఓట్ల ముందొచ్చిండు తప్ప మేము ప్రతినిత్యం ప్రజలలో ఉన్నాం. ఎట్లా ఉన్నాయి అప్పుడు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు, ఎట్లున్నాయి ఆ నాయకులు ఉన్నప్పుడు, ఎట్లున్నారు ఈ నాయకులు వచ్చినాక ఎట్లున్నారు అనేది ఒకసారి మీరు మీ తల్లిదండ్రులను అడగండి. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అది వాళ్ళకి తప్పుగా కావచ్చు, తప్పుగా అనిపించవచ్చు, కానీ నేను వాస్తవం చెప్తున్నా, ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులకు, సీఎంఆర్ఎఫ్ చెక్కులకే పనికొస్తున్నారు.